अल्लूरी सीतारामाराजु जीवितानी स्फूर्तिगा तीसुकोनी देशं कोसं प्रजल कोसं पंचेयालनी माजी डिप्यूटी सीएम एमएलए धर्मान कृष्णदास तेलिपारु। मंगलवार अल्लूरी सीतारामाराजु जयंती सदर्भंगा सीतंपेटलो एर्पाटु चेसिन विग्रह आविष्करण कार्यक्रम में आयन पाल्गोन्नारु। ई कार्यक्रम में आयन मात्लाडुतू अल्लूरी सीतारामाराजु जयंतिनी प्रभुत्वं राष्ट्र उत्सवंगा प्रकटिंचिंदी अन्नारु। 1897 संवत्सरं जुलै 4వ तेदीन विशाखपट्नं जिल्ला पांड्रंगिलो जन्मिंचिन अल्लूरी सीतारामाराजु कुटुंब परिस्थितुल रीत्या विविध पट्टणालालो विद्याभ्यासं चेशारन्नारु। देशयात्रलो भागंगा देशंलोनि विविध प्रदेशालनु संदर्शिंचिन आयन मन्यंलो अमायकुलैन गिरिजनुलपै బ్రిటిష్ అధికారులు సాగిస్తున్న దురాగతలను దమనకాండను చూసి చలించిపోయారని, గిరిజనులలో ధైర్యాన్ని నింపి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడటానికి దళాన్ని తయారు చేసి తక్కువ వనరులతో ఎంతో బలమైన బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించిన ధీశాలి అల్లూరి సీతారామరాజు అని తెలిపారు। అసంబద్ధమైన బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా అమాయకులైన గిరిజనుల హక్కుల కోసం పోరాటం జరిపిన, గిరిజనుల జీవితాలలో మార్పు కోసం పాటుపడిన అల్లూరి సీతారామరాజును స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయాలని తెలిపారు। గిరిజనులు ఎక్కువగా గల జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక ప్రజలకు మెరుగైన సేవలు అందించుటకు వారి జీవితాలలో మార్పులు తీసుకురావడానికి పాటుపడాలని కోరారు। ఈ కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే కళావతి, ఐటిడిఏ పిఓ కల్పన, గిరిజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు। గిరిజన ప్రాంతంలో ఉన్న జనాలకి అందరికి చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ ఉన్నారు। చాలా వాళ్ళకి వేరే వేరే స్కిల్స్ కూడా ఉన్నాయి। బాగా పెయింటింగ్ చేస్తారు, బాగా డాన్స్, కల్చరల్ హెరిటేజ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అన్ని చాలా అంటే చాలా బాగున్నాయి। బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఇష్యూ, తర్వాత బయట వెళ్ళడానికి ఎక్స్పోజర్ ఎలా ఉండాలి, అవన్నీ చేయడానికి ఒక గౌరవం ఉండాలి। సో ఈ రోజు అల్లూరి సీతారామరాజు జయంతి రోజులో మనం ఇది గుర్తుంచాలి। మన దగ్గర అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగా టాలెంట్స్ మన దగ్గర ఉన్నాయి। ఎడ్యుకేషన్ గురించి, తర్వాత ఏమైనా స్కిల్స్ కావాలి అంటే కల్చర్ హెరిటేజ్ మనం యాక్చువల్గా చాలా అరేచున్నాము। సో అలాంటి స్ట్రెంగ్త్ మన మీద ఉండాలి, స్ట్రాంగ్గా మనము ఇక్కడ కూడా తర్వాత బయట కూడా ఎప్పుడైనా వెళ్తే స్ట్రాంగ్గా ఉండాలి। అది కాన్ఫిడెన్స్ ఇష్యూ మన పిల్లల్లో కూడా ఇప్పుడు కొంత ఉంది, బట్ అది ఉండకూడదు। సో ఒక మెసేజ్ ఈరోజు మనం అల్లూరి శివరామ రాజుతో ఏం నేర్చుకుంటున్నాము అంటే ఈ స్ట్రాంగ్గా తర్వాత గౌరవంగా మేము ఎక్కడైనా వెళ్తే అక్కడ పనిచేస్తాం, తర్వాత మన ప్రాంతంలో ఉన్న ప్లేసెస్కి ఎలా ఎంత డెవలప్మెంట్ చేయాలి, తర్వాత మీకు ఏమైనా హ్యాపీనెస్ ఇస్తుంది ఆ పని ఎలా చేయాలి దానికి ప్రయత్నం కార్యక్రమ గారి బాత్ మరి మన రాజ్యాంగ కర్త అంబేద్కర్ గారు పక్కనే విగ్రహం ఇటువైపు మనకి అందరికీ ఒక స్ఫూర్తినిచ్చే నాయకుడు దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు నేర్పినటువంటి దివంగత రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం రెండవ ఒకవైపు మధ్యన మన్యం వీరుడు మరి ప్రపంచంలోనే గౌరవం ఉండి భారతదేశం అంతా కొనియాడేటటువంటి మరి గిరిజనుల కోసం అణగారినటువంటి వర్గాల కోసం తన ప్రాణాలు కూడా బ్రిటిష్ వారితో ఎదుర్కొని ప్రాణాలు రక్షించినటువంటి మహానాయకుడు అల్లూరి సీతారామరాజు అతని అటువంటి మహానాయకుల్ని మనం స్మరించుకోవడం స్ఫూర్తిగా మనం భావించుకోవడం మన అందరితో కర్తవ్యం। మనం భవిష్యత్తులో ఇటువంటి ఉన్నతుల్ని తలుచుకొని మన భావి జీవితాన్ని కొత్త మధ్యగా మార్గం వేసుకో